చెప్పాను. అక్కడ సన్నివేశం చూస్తే నిజంగా ఎవరికైనా సరే కళ్ళు చెమర్చిపోతాయండి. ఆ చిన్న బిడ్డ అమ్మకి ఇష్టమైన పాట అంటూ అమ్మ బాడీ దగ్గర ఉండి ఆ హిందీ పాట పాడుతూ, అమ్మ లేమ్మా నీకు ఇష్టమైన పాట పాడుతున్నాను, కదులమ్మ మాట్లాడమ్మా చెప్పమ్మా అంటుంటే బా అసలు అది హృదయ విదారకమైనటువంటి ఇది. ఎవరికి ఇలాంటి కష్టం రాకూడదు, ఇలాంటి నిష్క్రమణ, ఎలాంటి హింతు లేని నిష్క్రమణ మాత్రం ఉండకూడదు. అండ్ ఉత్తేజ్ నాకు పరిచయం 96లోనే హిట్లర్ సినిమా నుంచి, బట్ ఎప్పుడో ఒక గర్భాన పుట్టంత తమ్ముళ్లాగా అతను అంత ప్రేమ చూపేవాడు. అలాంటిది నేను కూడా అదృష్టంగా భావిస్తూ అతనితో పాటు ఆ అనుబంధం అలా కొనసాగిస్తూ వచ్చాను. నాకు ఎందరో తమ్ముళ్ళు, ఆ తమ్ముళ్ళో తనప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి ఒకసారి తను చెప్తూ, నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్, గొప్ప గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటోతో పాటు మీ ఫోటో పెట్టుకున్నారు మా ఇంట్లో అంటే ఆశ్చర్యపోయాను. అదేంటిది, నాకేం అంత అర్హత ఏముంది, మీలాంటి చిన్నపిల్లలు పెట్టుకున్నారంటే కనుక అర్థం ఉంది, కానీ నాన్నగారు లాంటి అంత పెద్ద ఆయన, అంతటి ఒక ఆసియా ఆదర్శ మనిషి నా ఫోటో పెట్టుకోవడం ఏంటి స్వాతంత్ర సమరయోధులతో పాటు అంటే. ఈ సొసైటీకి మీరు యాక్టర్ కాదు, కానీ మీరు చేస్తున్న సేవా కార్యక్రమాల నాన్న దృష్టికి వచ్చి ఎంతోమంది ఆయన దగ్గర తను ఈ విషయాలు చెప్పి లబ్ధి పొందిన వాళ్ళు చెప్తుంటే అబ్బాయి ఇంతకంటే ఇంకేముంది మానవత్వానికి అంటూ నీ ఫోటో పెట్టారంటే నేను ఆయన చూడాలి, కలవాలి, ఆయన ఆశీస్సులు తీసుకోవాలంటూ ఆ సమయంలో నేను ఇంటికి వచ్చాను 1999లో. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాను, ఆయనతో పాటు కూర్చున్నాను, మర్చిపోలేదు. సో ఆ రకంగా వాళ్ళ కుటుంబంతో ఒక అనుబంధం ఉంది. మన మ్యాంగోస్ సీజన్ వచ్చినప్పుడు ఈ పాప వాళ్ళకి మ్యాంగోస్ పంపిస్తే వాళ్ళ అమ్మగారు పద్మ ఎవరికి పెట్టరు నేనే ఉంచుకుంటాను మా బావగారు పంపారంటూ తను తిని ఆ రకంగా అసలు అంత ఇదిగా ప్రేమను చూపించింది అమ్మాయి. ఇవన్నీ కూడాను వెళ్ళలేనటువంటి ఎమోషన్స్ ఇవ్వండి మనకి. ఇంకా ఒకటే రెండు, మొన్న నా బర్త్డే రోజున పాట ఇంటికి వచ్చింది, మన నాన్న వచ్చో లేదో నాకు గుర్తులేదు, కానీ ఈ పాప వచ్చి సాయంత్రం కూర్చుంది మా అమ్మతో పాటు కూర్చుని అమ్మకి పాటలు ఇష్టం, తన పాటలు వినిపించింది. అమ్మ ఎంత ముచ్చట పడిపోయిందంటే ఎంత చక్కగా పాడుతుందిరా ఆ బిడ్డ, ఇది నా కన్నతల్లి ఎంత అదృష్టవంతురాలు రా అంటూ ఉంది. అలాంటి కన్నతల్లి మమ్మల్ని దిక్కులేని వాళ్ళు చేసి వెళ్ళిపోయింది. సో ఆ రకంగా ఉత్తేజ్ కుటుంబం, నా కుటుంబం, నా మనిషి నిష్క్రమించినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. ఏ బంధమైనా సరే నేను తట్టుకోగలమండి, కాలం ఆ నొప్పిని మరిపించేలా చేస్తుంది. అన్న తమ్ముడు కానీ, తండ్రి కొడుకులు కానీ, లేదా తల్లి కూతుళ్ళు కానీ, అన్న చెల్లెడు కానీ, ఏ బంధమైనా సరే కొన్నాళ్ళు పోయిన తర్వాత అది మర్చిపోతాం, కానీ మర్చిపోలేనిది జీవితాంతం వెలితిగా ఉండేది భార్యాభర్తల బంధం. సుదీర్ఘమైన ప్రయాణం వాళ్ళది, అది ఒకరి మీద ఒకరు ఆధారపడిపోయే ఇది రిలేషన్షిప్. అది ఒకళ్ళు లేకపోతే ఇంకోటి ఉండలేమనుకునేది. మిగతా కుటుంబ సభ్యులు వాళ్ళ జీవితాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ బిడ్డలు వాళ్ళకు ఉంటారు, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి, కానీ ఏ ఒకరి మీద ఒకరు ఆధారపడి ఒకళ్ళు లేకపోతే మరొక జీవితం అగమ్య గోచరం, శూన్యం అనే భావం కలిగేది, ఎలా బతుకు వెళ్ళదీయాలని అనిపించేది కేవలం భార్యాభర్తల మధ్యది. నేను అది ఎవరూ తీర్చలేని లోటు, అది జీవితాంతం మిగిలిపోయే లోటు, మాయం, ఇంకా గాయంగా మానని గాయం అది. అది కేవలం వాళ్ళ యొక్క మానసిక స్థైర్యంతో బిడ్డను చూసుకున్నావు తను అన్ని రకాలుగాను కుదురపడాలని ధైర్యం తెచ్చుకోవాలని. ఈరోజు కూడా మనిషి విలువలు ఆడిపోతారంటే అబ్బాయి ఎంత డెలికేట్ మనిషి, ఎంత బాధ అనిపిస్తున్నాడు అనేది మనం మాటలు చెప్పలేము. సో భగవంతునికి మానసిక స్థైర్యం ఇవ్వగలిగితే బిడ్డల అభివృద్ధి దృష్టిలో పెట్టుకో. కాబట్టి ఆ తల్లి ఎక్కడున్నా సరే వాడు తన ఆశీస్సు ఉంటుంది, తన బిడ్డల మీద పుట్టబోయే తన మనవడం మనవరాల మీద ఖచ్చితంగా ఉంటుంది ఆ తల్లికి. మీరందరూ ధైర్యంగా ఉండండి, ఆవిడ ఆత్మశాంతి చేకూరాలని మాత్రం ప్రార్థిద్దాం ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.